तेलंगाना पुलिस हमेशा से ही महिला सुरक्षा के लिए जानी जाती है। रजकोंडा पुलिस ने अब फिर से महिलाओं के लिए एक कदम आगे बढ़ाते हुए महिला परामर्श केंद्र का उद्घाटन किया है, ताकि महिलाओं को समस्या का समाधान करने के लिए उपयोगी जानकारी मिल सके और महिला सुरक्षा और महिलाओं के मुद्दे पर एक विशेष परामर्श केंद्र भी इसमें शामिल है। रजकोंडा के आयुक्त महेश भागवत, अतिरिक्त सीपी सुधीर बाबू सहित इस कार्यक्रम में सभी उच्च अधिकारी मौजूद रहे। और साथ साथ ये भी कहा गया कि पति पत्नी के बीच संघर्ष और गलतफहमी से बचाने के लिए भी ये परामर्श केंद्र काम करेगी। यहाँ पर उचित परामर्श दिया जाएगा, सलाह दी जाएगी, ताकि परिवार ना टूट सके। రాచకొండ పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్లో ఈరోజు మా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అది ఇనాగ్రేషన్ జరిగింది. భూమిక కలెక్టివ్ ఆర్గనైజేషన్ తరఫున సత్యవతి మేడం ఆధ్వర్యంలో ఈ సెంటర్ ఇక్కడ మనం ఓపెన్ చేశారు. ఈ సెంటర్లో ఇద్దరు కౌన్సిలర్ ఉంటారు, దాని వాళ్ళతో పాటు మా శాఖ తరఫున ఒక ఇన్స్పెక్టర్ ఇంకా స్టాఫ్ కూడా ఉంటుంది. మెయిన్లీ ఇది రీకన్సైలేషన్ కోసం, భార్య ఫ్యామిలీ అది ఇంటాక్ ఉండాలా, భార్యాభర్త కలిసి ఉండాలా, ఆ ఉద్దేశంతో ఈ సెంటర్ అది మా హెడ్ క్వార్టర్లో ఓపెన్ చేస్తున్నారు. ఆల్రెడీ మూడు జోన్లో మూడు కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. మాత్రం ఈ మధ్యలో కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ వస్తున్నాయి, ఎన్ఆర్ఐ మ్యారేజెస్ కేసెస్ కావచ్చు, తర్వాత వేరే రాష్ట్రానికి సంబంధి వేరే యూనిట్ సంబంధి కూడా కేసెస్లో రెస్పాండెంట్ ఉన్నారు. సో అలాంటి కాంప్లికేటెడ్ కేసెస్లో స్పెషలీ ఇక్కడ ఈ కౌన్సిలింగ్ సెంటర్లో మనం కౌన్సిలింగ్ చేస్తాము. మా దగ్గర ఇప్పుడు లీగల్ అడ్వైజర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా లీగలీ మనకి ఈ కేసెస్లో అసిస్ట్ చేస్తారు. తర్వాత ఈ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా మళ్ళీ మిగతా మన కమిషనరేట్ లిమిట్లో సఖి సెంటర్ సార్, ఒక సఖి సెంటర్ నేడర్మట్లో ఉంది మెడ్తే జిల్లా, ఒక సఖి సెంటర్ వనస్థలిపురంలో ఉంది అది రంగారెడ్డి జిల్లా సంబంధి, దానితో కూడా వాళ్ళు ఇంటిగ్రేట్ చేస్తారు. సో ఎవరెవరికి ఏం సహాయం కావాలో బేసికలీ ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా మహిళలకి స్పెషలీ, మహిళలతో పాటు ఈవెన్ పురుష కూడా కొన్ని కేసెస్లో ఎక్కడ అది జెన్యున్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ వాళ్ళని కూడా మనం పక్కా సపోర్ట్ చేస్తాం, వాళ్ళు కూడా రావచ్చు. ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఈరోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడానికి ఈ డిసిజన్ మన సత్యవతి మేడం తీసుకున్నారు. మేడంకి మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరఫున ధన్యవాదాలు.